ఇక్కడ డీటెయిల్స్ చూస్తే జలవనరుల అంశంపై కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు సీఎం కేసీఆర్. రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలుంటే ట్రిబ్యునళ్లకు అప్పగించాలని మొదటి నుంచి చెబుతున్నా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ కేంద్రం లేఖ రాసిన తరుణంలో కేసీఆర్ అధికారులతో రివ్యూ చేశారు. ఆగస్టు 20 తర్వాత సమావేశం ఏర్పాటు చేసేలా లేఖ రాయనున్నట్టు చెప్పారు. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాగా వచ్చే ఒక్క నీటి బొట్టు కూడా వదులుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలవడాన్ని వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసింది. ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు పిలవకుండా ఏపీని ఆపాలంటూ తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాన్ని కూడా ఈ లేఖకు జత చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా డీపీఆర్లు సమర్పించకుండా ముందుకు వెళ్లొద్దని కృష్ణా రివర్ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పంపిన లేఖపై ఏపీ ఇరిగేషన్ శాఖ తర్జన భర్జన పడుతుంది. కేఆర్ఎంబీ లేఖను వెంటనే స్పందించాలా లేకుంటే నేరుగా అపెక్స్ కౌన్సిల్లోనే సమాధానం ఇవ్వాలా అని ఆలోచిస్తుంది. అపెక్స్ బాడీలో బలంగా వాదనలు వినిపించడంతో పాటు తెలంగాణ తప్పిదాలను ఎత్తి చూపాలని ఇరిగేషన్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే టెండర్ పిలిచినందున ఆపాల్సిన అవసరం లేదని కొందరు సూచిస్తున్నారు. గతంలో తెలంగాణ కూడా ఇలాగే చేసిందని గుర్తు చేస్తున్నారు. ఏపీఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను తిరిగి ఏపీఎస్సీసీగా నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి పదవి పునరుద్దరణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. 4.5 నెలల తర్వాత వివాదానికి తెరపడింది. అయితే సుప్రీం తీర్పుకు లోబడి పునరుద్దరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే పరిణామాలు మారిపోయే అవకాశముంది. ఏపీ రాజధాని తరలింపుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి విమర్శలు గుప్పించారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని ఆయన అన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ చేయాలి కానీ పాలనా వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామనడం సరికాదని సుజనా స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందన్నారు. సుజనా చౌదరి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యకులు సోము వీర్రాజు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్నారు. అయితే ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోదన్నారు. కేవలం ఏపీ బీజేపీ రాజధానిపై పోరాటం చేస్తుందన్నారాయన. అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయానికి రాష్ట బీజేపీ కట్టుబడి ఉందన్నారు సోము వీర్రాజు. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 13న నామినేషన్ దాఖలకు చివరి తేదీ కాగా ఆగస్టు 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీలో 4 ఆశావాహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. వైఎస్సార్ పెన్షన్ కానుకను రేపు ఏపీ వ్యాప్తంగా లబ్దిదారుల చేతికి నేరుగా అందించేందుకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు ఒకే రోజు 61.28 లక్షల మంది పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి నేరుగా వారి చేతికే సొమ్మును అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు 2,68,000 మంది వాలంటీర్లు పెన్షన్ సొమ్మును పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 1,479 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలో భాగంగా ఈ నెల కూడా పెన్షనర్ల బయోమెట్రిక్ కు బదులు జియో ట్యాగింగ్ తో కూడిన ఫోటోలను తీసుకుని పెన్షన్ అందించనున్నారు. ఈ నెలలో కొత్తగా 2,20,385 మందికి పెన్షన్ అందించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాజధాని తరలింపు అంశంలో ఉద్యోగులను అనవసరంగా లాగారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యకుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. తమ ఏ పార్టీకి అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. పిటిషన్లో ఉద్యోగుల ప్రస్తావన తెచ్చినందుకు ఇంప్లీడ్ కావాల్సి వచ్చిందని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పారన్నారాయన. రాజధాని తరలింపు కోసం 5,000 కోట్లు ఖర్చవుతుందనేది తప్పుడు ప్రచారమన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ, సీసీఏను మరో 7 పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభాగాధిపతులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికే ఇది 30% పెంపు ఉంటుందని, హైదరాబాద్ లో ఉన్నవారికి కొత్త వారికి హెచ్ఆర్ఏ వెసులుబాటు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వాగతించారు. కొత్త విద్యా విధానం సీఎం జగన్ ఆలోచన విధానానికి దగ్గరగా ఉందన్నారాయన. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. నాడు నేడు స్కీమ్ ద్వారా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేస్తున్నామన్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన విద్యా విధానంలో తాము అమలు చేసిన అంశాలే ఉన్నాయని ఆదిమూలపు సురేష్ అన్నారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టు అక్రమాలపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆరోపణలు వస్తున్నా కాంట్రాక్టు సురేష్ కుమార్ పై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని ప్రశ్నించింది. విచారణ కమిటీ నివేదిక ఇచ్చి 5 నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. కాంట్రాక్టర్ సురేష్ కుమార్ ను వెనకేసుకొస్తున్నట్లుగా కనిపిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. కమిటీ నివేదికలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా గాంధీ చెస్ట్ ఆసుపత్రిలో కూడా సురేష్ పనితీరును పరిశీలించాలని, 17 నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న వేళ ఫంక్షన్ హాళ్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. రోగుల తాత్కాలిక సహాయ కేంద్రాల కోసం ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ట్రస్టులు, ఎన్జీవోలకు అప్పగించాలని ఉండవల్లి సూచించారు. వాటికయ్యే ఖర్చులను ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం వైద్య సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుందని చెప్పారు. కరోనా సమయంలో పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. తెలంగాణలో ఇసుక విక్రయం నిర్వహణలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ అవార్డు లభించింది. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టీ చిప్స్ విభాగానికి అవార్డులు దక్కినట్టు అధికారులు తెలిపారు. ఏపీలో రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు 5 స్కోచ్ అవార్డులు దక్కాయి. ఉపాధి హామీ అమలు, నిర్వహణ, కెపాసిటీ బిల్డింగ్ విభాగాల్లో అవార్డులు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. తెలంగాణలో వైద్య పీజీ ప్రవేశాల గడువును 31 వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్పై తెలంగాణ వైద్య కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. కాలేజీ వర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్లో పీజీ ప్రవేశాలకు తక్కువ గడువు ఇచ్చారని, కరోనా కారణంగా ఇచ్చిన గడువు సరిపోదని వైద్య కళాశాలలు సుప్రీంకోర్టుకు విన్నవించాయి. అడ్మిషన్లకు వెళ్లేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరాయి. దీంతో గడువును 31 వరకు పొడిగిస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణ ఇంటర్ మార్కుల జాబితాలు ఇవాళ వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మార్కుల లిస్టును వెబ్సైట్లో ఉంచనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 52,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792 చేరింది. ఒక్కో రోజులో కరోనా కేసుల సంఖ్య 50,000 దాటడం ఇదే తొలిసారి. మరోవైపు గత 24 గంటల్లో 775 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 34,968 పెరిగాయి. అయితే బాధితుల్లో 10 లక్షల మందికి పైగా కోలుకోవడం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం 5 లక్షల మంది కోలుకున్నారు. ఏపీలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 130,557 చేరుకుంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,441 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,252, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు రికార్డయ్యాయి. రాష్ట వ్యాప్తంగా ఇప్పుడు 69,252 యాక్టివ్ కేసులుండగా 60,000 మందికి పైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో కొత్తగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కొత్తగా 1811 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60717కు చేరింది. ఒక్కరోజే 13 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 505కు చేరింది. కరోనా నుంచి నిన్న 821 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44572కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలోనే 521, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్లో 151 కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనాకు హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎక్కువ జనాభా కలిగిన మనలాంటి దేశాల్లో హెడ్ ఇమ్యూనిటీ లాంటివి పనిచేయవని తేల్చిచెంది. ఇమ్యూనైజేషన్ ద్వారా మాత్రమే హెడ్ ఇమ్యూనిటీ సాధ్యమని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో రికవరీ రేటు గణనీయంగా పెరిగిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. డాక్టర్ నంటూ ఆసుపత్రిలో హల్చల్ చేసిన శైలజాలీలలో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మంగళగిరికి చెందిన మేఘన హ్యాండ్లూమ్స్ లో 90,000 రూపాయల విలువ చేసే చీరలు కొని శైలజ హ్యాండ్ ఇచ్చినట్లు తెలిసింది. మరొకరి పేరుతో సైన్ చేసిందని, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని షాపు యజమాని నవీన్ వాపోయాడు. డాక్టర్ నంటూ హ్యాండ్లూమ్స్ ఆర్డర్ ఇచ్చి మోసం చేసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గుంటూరు జీజీహెచ్లో బాలింత నాన్న అగచాట్లు ఎదుర్కొంటుంది. 2 నెలల బాబుకు తల్లికి కరోనా రావడంతో 3 రోజుల క్రితం జీజీహెచ్లో తల్లి, బాబు చేరారు. అయినా వైద్యులు, సిబ్బంది వారిని పట్టించుకోవడం లేదు. ఇంజెక్షన్ లోడ్ చేసి కూడా చేయకుండా సిబ్బంది వదిలి వెళ్లిపోయారు. ఆ బాలింత మహిళ ఎన్నిసార్లు అడిగినా ఇంజెక్షన్ చేయలేదు. ఆసుపత్రి సిబ్బంది తనను, బిడ్డను కాపాడాలంటూ తల్లి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఎన్టీవీ కథనానికి స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే చికిత్స అందించారు. గుంటూరు జిల్లాలో క్వారంటైన్ సెంటర్ పరిశీలనకు వచ్చిన తహసీల్దార్కు చుక్కెదురైంది. బాధితుల నిరసనతో లోపలికి వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. సత్తెనపల్లి మండలం కంటిపూడి గ్రామంలో నలంద కాలేజీలో 4 రోజుల క్రితం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మమ్మల్ని వదిలిపెట్టండి, వెళ్లిపోతామంటూ 2 రోజుల క్రితం కొంతమంది బాధితులు నిరసన తెలిపారు. దీంతో క్వారంటైన్ సెంటర్ను పరిశీలించడానికి ఎంఆర్ఓ వెళ్లారు. ఆమెకు వ్యతిరేకంగా బాధితులు ఆందోళన చేపట్టడంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు. విజయవాడలో ప్రైవేటు ఆసుపత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. కాసుల మీద ఉన్న శ్రద్ద వైద్యంపై చూపడం లేదు. నూజివీడు పౌర సంబంధ శాఖలో పనిచేస్తున్న శౌరి ప్రసాద్ కు శ్వాస అందకపోవడంతో విజయవాడకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, అంతకుముందే కరోనా టెస్టులో అతనికి నెగిటివ్ వచ్చింది. అయితే బ్రీతింగ్ ప్రాబ్లంతో అత్యవసర వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లారు. కరోనా నెగిటివ్ అని చెప్పినా వినలేదు. ఊపిరి ఆడడం లేదని బతిమిలాడినా కార్పొరేట్ ఆసుపత్రులు పట్టించుకోలేదు. విజయవాడ సిటీ ఆసుపత్రుల చుట్టూ గంటసేపు అంబులెన్స్ లో తిరిగినా ఏ ఒక్కరూ అడ్మిట్ చేసుకోలేదు. చివరకు నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రసాద్ ను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెప్పారు. కృష్ణా జిల్లాలో మరోసారి ఇసుక దంద బయటపడింది. 175 టన్నుల ఇసుకను కంచికర్ల పోలీసులు సీజ్ చేశారు. ఒకే బిల్లుపై అనేకసార్లు ఇసుకను రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. కంచికచెర్ల, గొట్టుముక్కల, కొండంపల్లి పరిసర ప్రాంతాల్లో 6 చోట్ల ఇసుకను దిగుమతి చేసినట్లు విచారణలో తేలింది. ఇసుక వెయిటేజ్లోనూ తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి 5 గురిపై కేసు నమోదైంది. సిపిఎస్ రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, టీచర్లకు విముక్తి కల్పించింది ఏపీ ప్రభుత్వం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ గతంలో ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. అప్పటి ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేసింది. ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖకు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలిచ్చారు. ప్రకాశం జిల్లా నిత్య పెళ్లి కూతురు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిత్య పెళ్లి కూతురు అసలు పేరు హరిణి అని మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన సర్టిఫికెట్లు తీసుకున్న హరిణి తన పేరుతో మోసాలకు పాల్పడుతుందని ఒరిజినల్ పతంగి స్వప్న వెలుగులోకి వచ్చింది. దొనకొండకు చెందిన పతంగి స్వప్న వీరపల్లి గ్రామస్తులతో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో ఆ కిలాడి లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో వరద ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. 63వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఓ బస్సు డ్రైవర్ ధైర్యం చేసి నీటి ప్రవాహం దాటుకుని ముందుగా వెళ్లాడు. దీంతో దాని వెనుకే ఉన్న ఓ కారు డ్రైవర్ కూడా ముందుకు పోనిచ్చాడు. వెళ్లొద్దని స్థానికులు వారిస్తున్నా కారు డ్రైవర్ పట్టించుకోలేదు. దీంతో కాస్త ముందుకు వెళ్లగానే వరద ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు కారులోని ప్రయాణికులను రక్షించారు. అలాగే కర్ణాటకకు చెందిన
కేఎస్ఆర్టీసీ బస్సును త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. ప్రయాణికులను స్థానికులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ట్రక్కుకు తాళ్లు కట్టి వాటి సహాయంతో బస్సును బయటకు లాగారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఘర్షణ చోటు చేసుకుంది. కరోనా కారణంగా ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దు, రావద్దని విజయలక్ష్మీపురం గ్రామస్తులు కట్టుబాట్లు పెట్టుకున్నారు. అయితే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు బయటకు వెళ్తున్నారని కొంతమంది నిలదీశారు. దీంతో ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఇంటిపై మత్స్యకారులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తో పాటు కారు, బైక్, ట్రాక్టర్ ని ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖలోని శ్రామిక నగర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రాయగఢ్కు చెందిన వైష్ణవి షణ్ముఖతేజ విశాఖలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ. 81% మందికి వైరస్ వచ్చిపోయే అవకాశముందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేస్తున్నట్లు తెలిపారాయన. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ మండిపడ్డారు ఈటెల. వైరస్ కు భయపడాల్సిన పనిలేదని, ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో చాలా రాష్టాల కన్నా తెలంగాణలో తక్కువ కేసులు ఉన్నాయని తెలిపారు ఈటెల. రాష్టంలో కరోనా భీభత్సం సృష్టిస్తున్నా కేంద్రం నామమాత్రపు సాయం మాత్రమే చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వేలూరులో నరసింహులు రైతు ఆత్మహత్య కలకలం రేపితే. తన 13 గుంటల పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. తమ భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలంటూ వేధించారని నరసింహులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో సర్పంచ్ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో వేలూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తన భూమిని రికార్డులో ఎక్కించడలేదంటూ సూసైడ్కు ముందు రైతు నరసింహులు తన ఆవేదనను వెలిబుచ్చాడు. భూమిని లాక్కునే ప్రయత్నం చేశారంటూ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. 2014లో రాజయ్య భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారని చెప్పారు. అయితే ఈ భూమికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వంపై అభాండాలు వేయడం చాలా బాధాకరమని హరీష్ రావు అన్నారు. రాజస్థాన్ సంక్షోభానికి త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 14న శాసనసభ నిర్వహణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మరోవైపు బీఎస్పీ టికెట్పై గెలిచి కాంగ్రెస్ లో విలీనమైన 6 ఎమ్మెల్యేలకు ఆ రాష్ట హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు స్పీకర్ సిపి జోషి, అసెంబ్లీ కార్యదర్శి ఈ నోటీసులు జారీ అయ్యాయి. విలీనంపై బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. తాజా పరిణామంతో సీఎం అశోక్ గెహ్లాత్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. వీలైనంత తొందరగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుని సచిన్ పైలట్ వర్గానికి చెక్ పెట్టాలని భావిస్తున్న ఆయనకు బీఎస్పీ ఎమ్మెల్యేల రూపంలో కొత్త సమస్య ఎదురైంది. రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ పూజారి కరోనా బారిన పడ్డారు. ఆగస్టు 5న జరగనున్న అయోధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వాహకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో భూమి పూజపై అనుమానాలు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5న భవ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. పూజారికి కరోనా సోకడంతో ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనే సందేహం ఏర్పడింది. పూజారితో పాటు 16 అయోధ్య సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. అయితే శంకుస్థాపన కోసం ఇప్పటికే అయోధ్యలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు రామమందిర భూమి పూజను దీపావళి పండుగలా నిర్వహిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 4-5 తేదీల్లో ఆలయాలు, మఠాలలో సాధువులు దీపాలు వెలిగిస్తారు. రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అయోధ్య నగరమంతా 3 రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుందని శ్రీరామ జన్మభూమి న్యాస్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి 200 అతిథులను ఆహ్వానిస్తున్నారు. దేశంలోని ప్రముఖ సాధువులు, మహంతులతో పాటు ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, రామ జన్మభూమి ఉద్యమంలో మమేకమైన అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయోధ్యకు చేరుకునే రహదారిని సుందర కళాకృతులతో తీర్చిదిద్దుతున్నారు. రఫెల్ యుద్ద విమానాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నలు సంధించారు. చౌకీదార్ చోర్హై అంటూ గతం నుంచి ఈ ఒప్పందంపై ఆరోపణలు చేస్తున్న ఆయన తాజాగా 3 సంధించారు. ఒక్కో రఫెల్ యుద్ద విమానాన్ని 526 కోట్లకు కాకుండా 1670 కోట్లకు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. 126 యుద్ద విమానాలకు బదులు 36 ఫైటర్లనే ఎందుకు కొనుగోలు చేస్తున్నారని నిలదీశారు. 30,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను హెచ్ఏఎల్ కాకుండా అనిల్ అంబానీ కంపెనీకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అయితే రఫెల్ విమానాల రాకతో వైమానిక దళం బలోపేతమవుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. రొటీన్ వైద్య పరీక్షల కోసమే ఆమె ఆసుపత్రిలో చేరినట్టు గంగారాం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రాణా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వివరించారు. ఎట్టకేలకు ప్రియాంక గాంధీ తాను ఉంటున్న బంగ్లాను ఖాళీ చేసింది. బిల్డింగ్ కు సంబంధించిన పత్రాలను అధికారులకు అప్పగించింది. లోధి ఎస్టేట్ ఆగస్టు 1 నాటికి ఖాళీ చేయాల్సిందిగా ప్రియాంకను కేంద్రం ఆదేశించింది. దీంతో ఆమె వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఆమె తన కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు కొన్ని రోజుల పాటు గురుగ్రామ్లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివసించిన వేద నిలయంలో పలు కీలక వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఆ ఇంట్లో నుంచి సుమారు 4 కిలోల బంగారం, 601 కేజీల వెండి, 8,300 పుస్తకాలు, 10,438 డ్రెస్ మెటీరియల్స్ తో పాటు పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 32,721 వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2016లో జయలలిత మృతి చెందే వరకు ఈ 3 అంతస్తుల భవనంలోనే నివసించారామె. ఈ భవనాన్ని స్మారక నిలయంగా మారుస్తున్నట్లు 2017లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ పనులు చేపట్టేందుకు ఇంటిని ఖాళీ చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు తీవ్రమవుతున్న కారణంగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఆంక్షలతో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగించింది. ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉంటుందని సీఎం పళనిస్వామి ప్రకటించారు. రాష్టంలో ఇవాళ్టితో లాక్డౌన్ ముగియనుంది. దీంతో మరోసారి పొడిగించింది ప్రభుత్వం. పార్కులు, బీచ్లు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు బంద్ కొనసాగుతుంది. అంతర్రాష్ట రవాణాపై నిషేధం అమల్లో ఉంటుంది. ఇతర రాష్టాల నుంచి వచ్చే వారికి ఈ పాస్ లేనిదే అనుమతించమని తెలిపారు సీఎం పళనిస్వామి. కరోనా నిరోధక వ్యాక్సిన్ తయారీలో భారతీయ కంపెనీలు ఎంతో గొప్పగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అన్నారు. భారత్ కు చెందిన 2 కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోవడం గర్వకారణమని చెప్పారు. దాదాపు 150 దేశాలకు హైడ్రోక్లోరోక్విన్ ను సరఫరా చేయడంలో మన పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని హర్షవర్దన్ అన్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ పై మానవ పరీక్షలు ప్రారంభించిందని, అలాగే పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తుందని గుర్తు చేశారు. అస్సాంలోని కలపహార్ కరోనా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కోసం ఓ రోగి సంగీతాన్ని వాయించారు. 70 ఏళ్ల సత్యేంద్ర కుమార్ సంగీతాన్ని వాయిస్తూ వైద్యులను అభినందించారు. అతనికి తోడుగా తోటి పేషెంట్లు చప్పట్లు కొడుతూ సంగీతాన్ని ఆస్వాదించారు. దిగ్గజ టెక్ కంపెనీలపై అమెరికాలో విచారణ కొనసాగుతుంది. చిన్న కంపెనీల నుంచి అక్రమంగా డేటా తీసుకుని ఆన్లైన్ మార్కెట్లో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయంటూ పలు కంపెనీలపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెజాన్, ఫేస్బుక్, యాపిల్, గూగుల్ కంపెనీలు సీఈఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనలు వినిపించారు. అక్రమంగా డేటా తీసుకున్నామనే ఆరోపణలను అన్ని కంపెనీలు ఖండించాయి. కొత్త ఆవిష్కరణలకు ఎప్పుడు పెద్దపీట వేస్తామని తేల్చి చెప్పాయి. బంగారం ధరకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. బులియన్ మార్కెట్లో పసిడి ధర ఆల్టైమ్ హైకి చేరింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,000 దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,000 దాటింది. అయితే వెండి ధర మాత్రం కొంచెం తగ్గింది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడటం వల్లే బంగారం ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హార్దిక్ పాండ్యా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. న్యూఇయర్ సందర్భంగా ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసిన పాండ్యా పెళ్లి చేసుకుందామనుకునే లోపే తన లవర్ గర్భవతి అని ప్రకటించారు. ఈరోజు తండ్రి అయ్యానంటూ గుడ్ న్యూస్ చెప్పాడు.